గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయటం మన రాష్ట్ర ప్రజలందరూ చూశారు మనము చూశాం మరి ఆ పాదయాత్ర ఎంతో గొప్పగా ఎంతో హుందాగా ఉదయాన్నే 7:30 8 గంటల గనుక స్టార్ట్ అయితే దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు ఎడతెరిపి లేకుండా మరి దారిలో ప్రజలందరితో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వెళ్తూ 1:30కు లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ అక్క నుంచి ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 2:30 3 ఇంటికి స్టార్ట్ చేసి సాయంత్రం 6:30 7 గంటల వరకు జగన్ మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర జరగడం అందరం చూశాం మరి ఆ సుదీర్ఘమైన పాదయాత్ర దాదాపుగా 3648 కిలోమీటర్లు తిరిగి అందరి ప్రజల సమస్యలు విని అందరికి భరోసాని ఇచ్చి ప్రజలందరికీ భరోసాని ఇచ్చి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు 151 సీట్లతోటి మరి అటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో మరి ఏదైనా మాట్లాడాల్సి వస్తే మీటింగులో మరి విధి విధానాల గురించి వైఎస్ఆర్సీపీ విధి విధానాలు అలాగే వైఎస్ఆర్సీపీ అధికారం రాగానే ఎటువంటి పనులు చేస్తాం నవరత్నాల ద్వారా ఎటువంటి ఉపయోగపడతాం అని చెప్పేవారు తప్పితే ఎక్కడ కూడా లోకల్ లీడర్ గురించి లోకల్ ఎమ్మెల్యే గురించి లోకల్ లీడర్ టీడీపీ మంత్రుల గురించి మాట్లాడేవారు కాదు కేవలం 600 గూటకు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడేవాళ్ళు అలాగే ఎంతో హుందాగా జరిపి పాదయాత్రకు ఒక అర్థం తెచ్చిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే కాపీ పేస్ట్తో ఈ పప్పు మాలోకం ఏదైతే ఉన్నారో మంగళగిరిని మందలగిరి అని చెప్పి అక్కడ ఒక్కసారి పోటీ చేసి ఒక సీఎం కొడుగ్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ మాలోకం లోకేష్ మరి పాదయాత్ర కూడా ఇతను కూడా స్టార్ట్ చేశాడు మరి ఈ పాదయాత్ర ఎలా ఉంటుందంటే సాయంత్రం 4:30 స్టార్ట్ అవుతుంది మరి ఉదయం మొత్తం రెస్ట్ ఈ 4:30 కూడా ఎండ ఉండకూడదు వర్షం ఉండకూడదు మరి 4:30 స్టార్ట్ అయ్యే పాదయాత్ర 1 గంట తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో ఫోటోలు దిగుతారు పొరపాటున వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏదైనా సమస్య కానీ ఏదైనా పని కానీ చెప్తుంటే ముందు ఫోటో దిగు పగ పద పద పక్క పద అంటాడు మరి అంతా పూర్తయిన తర్వాత ఒక గంట నడిచిన తర్వాత ఒక 60 ఫీట్ రోడ్లోనో 40 ఫీట్ రోడ్లోనో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఆ మీటింగ్ కూడా ఎలా ఉంటుందంటే 60 ఫీట్ రోడ్లో అటువైపు ఇటువైపు ఇరువైపులా ఫ్లెక్సీలు కట్టేస్తారు దాదాపుగా ఒక 20 అడుగుల రోడ్డు మూసుకుపోతుంది ఇంకా మిగతా దొరికే తక్కువదారి ఆ తక్కువదారిలో వీళ్ళ డ్రోన్ కెమెరాలు పెట్టేసి ఎక్కువ జనాలు వచ్చినట్టుగా ఎక్కువ ఇచ్చేసినట్టుగా వాళ్ళ పచ్చ మీడియాలో ఏదేదో చూపించుకుంటా లోకేష్ సభ సస్సెక్స్ లోకేష్ సభకి జనాలు బాగా వచ్చారని చెప్పి చెప్పుకోవటం వాళ్ళ పరిపాటిగా మారిపోయింది అలవాటుగా మారిపోయింది దానిలో భాగంగానే నిన్న ఆయన ఒంగోలు రావడం జరిగింది ఒంగోలు వచ్చి మా నాయకుడైనటువంటి రాష్ట్ర మాజీ మంత్రి మరియులు అలాగే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ రథసారిది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది మరి ఆయన రాగాలు తీస్తూ మీకు మంత్రి పదవి ఎందుకు పీకారు అన్నాడు నాయనా నీలాగా దొడ్డిదారి నాయన మంత్రి అవ్వలేదు నీలాగా మందలగిరి అని చెప్పి మంగళగిరి అని చెప్పి మందలగిరిలో ఓడిపోలేదు ఆయన దమ్మున్న నాయకుడు 5 సార్లు 6 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచిన నాయకుడు మా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి నువ్వు రాష్ట్ర సీఎం కొడుకోయండి ఒక్కసారి పోటీ చేస్తే గెలవని నువ్వు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడటం చాలా ఆశ్వాసదంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంకోసారి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి తెలిసి మాట్లాడేటప్పుడు మీ పార్టీ నాయకులు అడగండి మీ పార్టీ కేడర్ని అడగండి ఏంది ఆయన గురించి మనం మాట్లాడవచ్చా మాట్లాడగలమా లేదా మన స్థాయి సరిపోతుందా నా స్థాయి సరిపోతుందా అని తెలుసుకోవాలి లోకేష్ గారు హితవు పలుకుతూ ఏదైతే మీ పక్కన మా మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మీకు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడటం ఏ మాత్రం భావ్యంగా లేదని చెప్పి తెలియజేస్తూ అలాగే గతంలో కూడా మా మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది జనార్దన్ గారికి జనార్దన్ గారు అవినీతికి కేరాఫ్ అంటే ఖచ్చితంగా దావచల్లా అంటారు అవినీతికి కేరాఫ్ అంటే దావచల్ల జనార్దన్ అభివృద్ధికి కేరాఫ్ అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అది ఒంగోలు ప్రజలు అందరికీ తెలుసు కాబట్టి మీరు మరి అంటారు మేము అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశామని మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే 2019లో ఎలా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు మరి దానికి సమాధానం మీరు చెప్పాలా మీ గతంలో కూడా చెప్పడం జరిగింది మీకు ఉదయం లెగిస్తే బాలినేని జపం చేస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా బాలినేని జపం మీకు ఒక డిసీజ్ ఉంది ఆ డిసీజ్ ఏంటంటే బాలినేని ఫోబియా ఆ ఫోబియా ఉన్నంత వరకు మీరు ఒంగోలు గెలవరు మీరు ఇక్కడ కూడా ఈ ఒంగోలు కాకుండా ఏదో నియోజకవర్గం చూసుకోండి ఏదైనా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందేమో కానీ దయచేసి ఒంగోలులో మీరు ఇంకోసారి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడొద్దు మాట్లాడేది అర్హత నైతిక స్థాయి మీకు లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది.